ప్రకాశం జిల్లా దర్శిమండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పంటల బీమా రాష్ట్ర మొత్తం రైతులందరికీ పంట బీమా విడుదల చేశారన్నారు. ముఖ్యంగా కందులు మినుములు మొక్కజొన్న పంటలు వేసిన రైతులకు ఈ రోజు వారి ఖాతాలో జమ చేశారని దర్శిమండలంలో 5000 మంది రైతులకు 24 కోట్ల వరకు పంటల బీమా జమ చేశారన్నారు. మండలంలో 23 ఆర్బికేలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతి ఒక్క రైతు వివరాల్లో తెలియజేశామన్నారు. సోషల్ ఆడిట్ కింద రైతుల వివరాలు కూడా చేసుకోవడం జరిగిందని వివరించారు. अंदर की नमस्कार अभी ना पेर बालकृष्ण नायक नैन दर्शन मंडल व्यवसायाधिकारी पनचेना मुख्य गौरवनी मन मुख्यमंत्री वर्यु वैएस जगनमोहन रेड्डी गारु वैएस पंटल बीमा पधकम कीरोजु मन की पंटल बीमा रिलीज जी दाटो भाग में मन की दर्शन मंडल में कूड़ा कंदी पंटक गानी मिर्ची पंटक गानी इंका इतर मिनुमुलु गानी वाटिकि कोद्दिपाटिगा इवि कूडा मन की पंटल बीमा रिलीज జరిగింది. అవి అవి ఈ వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ క్రాప్ చేయించుకొని వాళ్ళు నమోదు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్స్లో ఈ యొక్క పంటల బీమా అనేది జమ అవటం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి మండలంలో టోటల్గా 23 కోట్ల 80 లక్షల వరకు మనకి ఈ యొక్క పంటల బీమా అనేది రావటం జరిగింది 5000 మంది రైతులకి. అలాగే మనకి ఉన్న 23 ఆర్బికే పరిధిలో అన్ని ఆర్బికేలో చక్కగా అందరు రైతులకు కూడా అందరికీ ఈ యొక్క పంటల బీమా పథకం వర్తించింది. కాకపోతే ఒక బసిరెడ్డిపల్లి యొక్క రైతు భరోసా కేంద్రంలో ఒక కొద్దిపాటి అంటే రైతులకి మిర్చి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి బీమాలో లిస్టులో పేర్లు రాకపోవడం అనేది జరిగింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం అక్కడ ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు అందరికీ కూడా మనకి ఈ పంట నమోదు కింద పంట నమోదు చేయడం జరిగింది. అలాగే దాదాపు 150 మంది పైగా అక్కడ మనకి ఈ క్రాప్ అనేది పంట నమోదు చేయడం జరిగింది. అలాగే ఆ పక్కన చంద్రులో కూడా బాగానే అందరికి కూడా పంట నమోదు చేయడం జరిగింది. కాకపోతే అవి ఎందుకు రాలేదు, ఆ పేర్లు ఎందుకు నమోదు కాలేదు అనేది యొక్క క్లారిటీని మనం మా ఉన్నతాధికారులను అడుగుతున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మనకి క్లారిఫికేషన్ ఎటువంటి రాగానే అది కూడా రైతులందరూ కూడా ఈ విషయం వెంటనే తెలియజేస్తాము. మేము ప్రతి ఒక్కరికి ఆ మిర్చి వేసిన పసిరెడ్డి పళ్ళు మిర్చి వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేసే విధంగానే మేము వాళ్ళ తరఫున మన ఉన్నతాధికారులకి మందరం ఈ సందేశాన్ని అందించి ఆ యొక్క క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేసేలా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఇప్పుడు కొద్దిమందికి మిరప ఎయ్యని రైతులకు కూడా మిరపకి డబ్బులు పడ్డాయని ఒక ఆరోపణలు అయితే రైతు వర్గమే చేస్తూ ఉన్నారు. మిరప వేసిన రైతులకి డబ్బులు పడలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో మీ విషయం ఏంటి చెప్పండి సార్. దాంట్లో క్లారిఫికేషన్ ఒకటేనండి, మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని సంప్రదించి వాళ్ళ యొక్క పొలాల్లో మొత్తం తిరిగి ఆ యొక్క ఏ పంటను వేశారు ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళు క్లియర్గా అక్కడ ఈ పంట నమోదు ద్వారాగా నమోదు చేయడం అనేది జరిగింది. ఈ అపోహలు ఏవైతున్నాయో ఇవన్నీ కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి ఒక్క పంటని కూడా పొలంలో తిరిగి మొత్తం క్లియర్గా